సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ షూ టెక్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకి స్టార్టింగ్ హౌజ స్టాల్ అయితే కనిపిస్తుంది. చూసారా, మనకి ఇక్కడ జానీ గారి షాప్ అనేసి మనకి విజయవాడలో ఉన్నటువంటి మనకి డీజే ఎక్విప్మెంట్ దొరికేటువంటి షోరూమ్ అన్నమాట ఇది. ఈ షో వచ్చేసి మనకి ఓవరాల్గా డీజే ఎక్స్పోలో అయితే వీళ్ళు పెట్టారనమాట, ఎగ్జిబిట్ చేస్తున్నారనమాట విజిటర్స్కి చూపించడానికి. ఇది రీసెంట్గా మనకి వైజాగ్లో ఒక డీజే ఎక్స్పో అయితే జరిగింది కదా, భారత్ సౌండ్ అండ్ లైటింగ్ ఎక్స్పో. ఆ ఎక్స్పోలో ఉన్నటువంటి పెట్టినటువంటి స్టాల్ అన్నమాట ఇది, జానీ గారి షాప్ అనేసి. మనకి టోటల్ ఇక్కడ ఉన్నటువంటి డీలర్షిప్స్ కలిగినటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్, సౌండ్ బాక్సెస్ కానివ్వండి, యాంప్లిఫైయర్స్, మిక్సర్స్, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మనకి ఇక్కడైతే దొరుకుతాయన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి డీలర్షిప్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నదన్నమాట. ఈ షాపు చేసి మనకి జానీ గారి షాప్ అనేసి మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నదన్నమాట. మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర అహుజా, జేబిఎల్, స్టూడియో మాస్టర్, డీబీఎక్స్, పోపు, డైనటెక్, యమహా, ఇటు మనకి ప్రతి ఒక్క అక్కడ ఉన్న ఏకేజీ అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క డీలర్షిప్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో చూపించడానికైతే వీళ్ళు ఈ స్టాల్ అయితే కండక్ట్ చేశారనమాట. రీసెంట్గా మనం ఈ ఎక్స్పోకి కండక్ట్ కూడా అయ్యామన్నమాట. దీనికి సంబంధించినటువంటి వీడియో నేను, లైటింగ్ వీడియో, ఇంకా చాలా కంపెనీస్ సంబంధించినటువంటి వీడియో నేను ఫుల్ వీడియో మన ఛానల్ అయితే అప్లోడ్ చేశానమాట. మనకి ఇక్కడ ఈ స్టాల్ కనిపిస్తున్నది Q1 స్టాల్ అన్నమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్న Q1 ఎక్విప్మెంట్స్. దాని తర్వాత మనకి ఇక్కడ షైనర్ స్టాల్ అయితే కనిపిస్తుంది చూసారా. దాని తర్వాత మనకి ఇట్లా, దాని తర్వాత ఏముంది, నానో అంటే మనకి నానో మిక్సర్ అనమాట. ఇది సౌండ్ క్రాఫ్ట్ డీలర్షిప్ అనమాట ఈ లైన్ మొత్తం. మనకి వాళ్ళకి సంబంధించినటువంటి మిక్సర్ బోర్డ్స్ కానివ్వండి, సౌండ్ క్రాఫ్ట్లో ఏమేమి ఉంటాయనే దాని గురించి మొత్తం ఎగ్జిబిట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క డీలర్షిప్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నది అనమాట. ఇది వచ్చేసి పోపు, ఆ పోప్ యాంప్లిఫైయర్స్ కానివ్వండి, పోపుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క బాక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ యమహా అనమాట, యమహాలో ఉన్నటువంటి మిక్సర్ బోర్డ్స్ కానివ్వండి, ఆ ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. చూశారు కదా, మనకి ప్రతి ఒక్క డెమో అయితే వీళ్ళు ఈ ఎగ్జిబిషన్లో చూపిస్తున్నారనమాట. మనకి ఇక్కడ చాలా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క డీలర్షిప్ కూడా ఈ జానీ గారి షాప్ అనే షాప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ షాప్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుందన్నమాట, విజయవాడలో. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పోప్ బాక్సెస్ అనమాట, అవి వచ్చేసి లైనరీ టాప్స్. యువతల సైడ్ నుండి మొత్తం ఎంటీ క్యాబినెట్స్ అనమాట. ఈ ఎంటీ క్యాబినెట్స్లో మనం ఏ స్పీకర్స్ కావాలంటే ఆ స్పీకర్స్ అయితే ఫిట్ చేసుకోవచ్చు. డ్యూయల్ బేసెస్ పైన లైనరీ టాప్ క్యాబినెట్స్, అలాగే మనకి డ్యూయల్ స్పీకర్ క్యాబినెట్స్, ఇట్లా చూస్తున్నారు కదా, లైనరీ టాప్స్, సింగిల్ స్కూప్స్, ఇట్లా టైగర్ బేసెస్ అయిన ఉంటాయి చూసారు కదా. ఆ సంబంధించినటువంటి ప్రతి ఒక్క క్యాబినెట్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క స్పీకర్ కూడా ఇందులో ఎంచుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ లైనరీ టాప్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా, పోపు, అవుజా, అలాగే పి ఆడియో, డైనోటెక్, ఇట్లా మనకి Q1, ఇట్లా మీకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీలర్షిప్స్ చూసి మనకి వాళ్ళ దగ్గర ఉన్న స్పీకర్స్, ఏ స్పీకర్ కావాలనుకుంటే ఆ స్పీకర్లో ఫిట్ చేయించుకోవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ బాక్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఇదంతా మానిటర్ సెక్షన్ అనమాట. మనకి అక్కడ స్పీకర్స్ కూడా కనిపిస్తున్నాయి Q1. మనకి అవుజ అయితే డైరెక్ట్ మనకి బాక్స్లో ఫిట్టింగ్ తోటి అయితే వస్తుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి మిక్సర్ ప్లేట్ కేసెస్ అనమాట, మిక్సర్ ప్లేట్ కేసెస్ కానీ, యాంప్లిఫైర్ ప్లేట్ కేసెస్, మనకి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇవి మనకు వచ్చేసి Q1 2000 వాట్ స్పీకర్ అనమాట. అంత Q1 సిరీస్, అంత మనకి అంత సిరీసే అనమాట Q1 సిరీస్. దాని తర్వాత పి ఆడియో స్పీకర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి.